ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ గురించి తెలుసుకుందాం. సచివాలయం ఉద్యోగుల సర్వీస్ నిబంధనలు మనకు రిలీజ్ చేయడం జరిగింది. ఆ నిబంధనలు ఏంటి అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం. అందుకంటే ముందుగా మన ఛానల్ని మీరు మరోసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. వివరాలు కనుక చూసుకున్నట్లయితే వార్డు సచివాలయ ఉద్యోగుల సర్వీస్ నిబంధనలు ఖరారు అని ఈ న్యూస్ అయితే మనకు సాక్స్ పేపర్లో పబ్లిష్ కావడం జరిగింది. ఉత్తర్వులు జారీ చేసిన పురపాలక శాఖ అని కూడా మనకి ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన వార్డు సచివాలయ ఉద్యోగుల సర్వీస్ నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు రాష్ట్ర సబార్డినేట్ నిబంధనలు పొందుపరుస్తూ పురపాలక కార్యదర్శి గురువారం ఉత్తర్వులు అయితే జారీ చేశారు. వార్డు సచివాలయ ఉద్యోగుల నియామకం, జీతాల చెల్లింపు, పదోన్నతులు, క్రమశిక్షణ చర్యలు అలాగే తదితర అంశాలను పురపాలక శాఖ సర్వీస్ నిబంధనలు పొందుపరిచారు. వార్డు సచివాలయ ఉద్యోగులు జిల్లా యూనిట్గా పనిచేస్తారని మనకు ఇక్కడ న్యూస్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. ఇక సర్వీస్ నిబంధనలు కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇక్కడ మినిస్టీరియల్ విభాగం 1వ కేటగిరీలో వార్డు పరిపాలనా కార్యదర్శి, 2వ కేటగిరీలో వార్డు విద్యా డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి ఉంటారు. వీరికి పురపాలక శాఖ రీజనల్ డైరెక్టర్ అపాయింట్మెంట్ అథారిటీగా వ్యవహరిస్తారు అని మనకు ఇవ్వడం జరిగింది. ఇంకా నెక్స్ట్ నిబంధన చూసుకున్నట్టయితే ప్రజా ఆరోగ్యం విభాగం 1వ కేటగిరీ కింద వార్డు పారిశుద్ధ్య పర్యావరణం కార్యదర్శి గ్రేడ్ టూగా ఉంటారు. వీరికి పురపాలక శాఖ రీజనల్ డైరెక్టర్ అపాయింట్మెంట్ అథారిటీగా వ్యవహరిస్తారు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇంజనీరింగ్ విభాగం 1వ కేటగిరీ కింద వార్డు వసతుల కార్యదర్శి గ్రేడ్ 2 ఉంటారు. వీరికి ప్రజా ఆరోగ్యం విభాగం సూపరింటెండెంట్ ఇంజనీర్ అపాయింట్మెంట్ అథారిటీగా వ్యవహరిస్తారని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే టౌన్ ప్లానింగ్ విభాగం 1వ కేటగిరీ కింద వార్డు ప్లానింగ్ క్రమబద్ధీకరణ కార్యదర్శి ఉంటారు. వీరికి రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ టౌన్ ప్లానింగ్ అపాయింట్మెంట్ అథారిటీగా వ్యవహరిస్తారు. ఇక సంక్షేమ అభివృద్ధి విభాగం 1వ కేటగిరీ కింద వార్డు సంక్షేమ అభివృద్ధి కార్యదర్శి ఉంటారు. వీరికి పురపాలక శాఖ రీజనల్ డైరెక్టర్ వీరికైతే అపాయింట్మెంట్ అథారిటీగా వ్యవహరిస్తారు. ఏదైనా పంచాయతీ, కార్పొరేషన్, మున్సిపాలిటీలో విలీనమైతే గ్రామ సచివాలయ ఉద్యోగులు సమ్మతిస్తే ఆ మున్సిపాలిటీ కార్పొరేషన్లోని వార్డు సచివాలయ పరిధిలోకి వస్తారు, లేకపోతే మరో గ్రామ సచివాలయంలో వారిని నియమిస్తారు. ఇక ఇప్పటికే కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు వివిధ విభాగాల కింద ఉన్న వారిని ఇక నుంచి వార్డు సచివాలయ ఉద్యోగులుగా పరిగణిస్తారు. బిల్ కలెక్టర్లు ఇకపై వార్డు సచివ పరిపాలన కార్యదర్శిగా వ్యవహరిస్తారు. వర్క్ ఇన్స్పెక్టర్లు, ఫిట్టర్లను ఇక నుంచి వార్డు వసతుల కార్యదర్శి గ్రేడ్ 2గా పరిగణిస్తారు. టౌన్ ప్లానింగ్ ట్రెజరర్లు సచివాలయ టౌన్ ప్లానింగ్ కార్యదర్శులుగా వ్యవహరిస్తారని మనకు ఈ నిబంధన అయితే ఇవ్వడం జరిగింది. ఇక వార్డు సచివాలయ ఉద్యోగులకు 010 కింద జీతాలన్నీ చెల్లిస్తారని మనకి ఇవ్వడం జరిగింది. అలాగే మున్సిపల్ ఇక్కడ చూసుకున్నట్టయితే మున్సిపల్ కమిషనర్ వార్డు సచివాలయ ఉద్యోగులకు సెలవులు మంజూరు చేస్తారు. ఉద్యోగులకు రుణాలు, అడ్వాన్సులు మంజూరు చేసే అధికారిని కమిషనర్కి దాఖలు పరిచారు. అలాగే ఉద్యోగులపై విచారణ ఆదేశించడం, క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం అధికారం కూడా కమిషనర్దే. ఉద్యోగి తప్పిదాన్ని బట్టి గరిష్టంగా 6 నెలల పాటు స్పష్టం చేయవచ్చు. విచారణ అనంతరం అపాయింట్మెంట్ అథారిటీ అనుమతితో కమిషనర్ వార్డు సచివాలయ ఉద్యోగులను సస్పెండ్ చేయడము, కింది కేటగిరీ డిమోట్ చేయడం, ఇంక్రిమెంట్లు నిలిపేయడంతో పాటు ఉద్యోగం నుంచి తొలగించవచ్చు. దీనిపై సచివాలయ ఉద్యోగులు తమ అపాయింట్మెంట్ అథారిటీకి 3 నెల రోజుల్లోగా అప్పీల్ చేసుకోవచ్చు. అపాయింట్మెంట్ అథారిటీ ఆదేశాలపై పురపాలక శాఖ అధిపతి 3 నెలల్లోగా అప్పీల్ చేసుకోవచ్చు. వార్డు సచివాలయ ఉద్యోగులు కాంట్రిబ్యూటరీ పెన్షన్ పరిధిలోకి వస్తారు. ఫ్రెండ్స్, ఇవి సచివాలయ ఉద్యోగాలకు సంబంధించిన సర్వీస్ నిబంధనలు.